ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఎవరైనా సరే ప్రైవేట్ క్లినిక్స్ లో పనిచేయడానికి వీల్లేదన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్. ఎవరైనా అలా పనిచేస్తే చర్యలు తప్పవన్నారు. పేదలందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసమే ఆసుపత్రుల్లో సంస్కరణలు చేపట్టామంటూ ఎక్స్ప్రెస్ టీవీకి వివరించారు మంత్రి కామినేని. జూన్ లోపల రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆరోగ్య కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నా సార్, మీ డిపార్ట్మెంట్కి సంబంధించి షిఫ్టింగ్ ఎంతవరకు వచ్చిందండి? రేపు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వాళ్ళు ఆఫీస్ రేపు ఓపెన్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, డీజీ డ్రగ్స్ ఆఫీసులు, అవి రెండు మంగళగిరి దగ్గర ఒక ప్లేస్ చూశారు, అక్కడికి వద్దామని. అలాగే ఏపీ ఎంఎస్ఐడిసి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా బిల్డింగ్ చూసుకున్నారు. జూన్ 2 సీఎం గారు చెప్పిన డెడ్ లైన్కి అందరూ వస్తారు. కొత్తది ఇవాళే భూమి పూజ చేశారు. దయచేసి ఒక రాంగ్ కాన్సెప్ట్, టెంపరరీ క్యాపిటల్ అంటున్నారు. టెంపరరీ ఆఫీసులు, ఆఫీసులు టెంపరరీ, బిల్డింగులు టెంపరరీ కదా. ఈ బిల్డింగులు రాబోయే రోజుల్లో అక్కడ అమరావతి మున్సిపల్ కార్పొరేషన్కి, అమరావతిలో ఇంకా వేరే వాటికి వాడుకుంటారు తప్ప, ఇవాళ పెట్టేసి రేపు అయిపోయిన తర్వాత ఇవి పడగొట్టేసి చేస్తాం కదా. బిల్డింగ్స్ పర్మనెంట్. దేశంలోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ మంది, దాన్ని సొంత క్యాంపస్ ఎంతవరకు వచ్చిందంటే 2 ఏళ్ళు అయిపోయింది. మీరు మీ కాలంలోనే దానికి ఒక క్యాంపస్ ఇస్తారని హామీ ఇచ్చారు, అది ఎంతవరకు ఉంది? డెఫినెట్గా హెల్త్ యూనివర్సిటీ, మన హెల్త్ యూనివర్సిటీలో ఇవాళ చాలా ట్రాన్స్పరెంట్ సిస్టమ్స్ తీసుకొచ్చాం. క్యాంపస్ గురించి ఒక యూనివర్సిటీ రేపు క్యాపిటల్ ఏరియాలో మనం తీసుకుని అక్కడ క్యాంపస్, ఎందుకంటే ఇది ఓన్లీ ఎగ్జామినేషన్ కండక్టింగ్ బాడీగా ఉంది, దానికి ఒక హాస్పిటల్ ఉండాలి, రీసెర్చ్ అండ్ ఇది ఉండాలి, దానికి సరిపడే ఫండ్స్ కూడా ఉన్నాయి యూనివర్సిటీకి, తప్పకుండా చేస్తానికి ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది మెడికల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, అది వైద్యులు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లకి కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుందని ఐఎంఏ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా మీరు భరోసా ఇవ్వగలుగుతారు? చాలా కాలం నుంచి కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఒకటి మిస్మ్యాచ్డ్ పోస్టింగ్, ఇప్పుడు ఒక్కటి కూడా మిస్మ్యాచ్ పోస్టింగ్ ఇవ్వట్లా. ఎక్కడ పడితే ఎవరి అవసరానికి వాళ్ళకి డెప్యుటేషన్, ప్రభుత్వ అవసరానికి డెప్యుటేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా పలానా వైద్యుడు లేక పిల్లలు చనిపోతున్నారు, అక్కడ గైనకాలజిస్ట్ లేరు, ఎనస్టీస్ లేరు, పిడి అట్లా ప్రభుత్వం వచ్చు, కానీ ఇండివిజువల్ అవసరాలకు డెప్యుటేషన్ కూడా మానేసాం. ఈ రెండు కాకుండా అనాథరైజ్డ్ ఆప్షన్స్, లాంగ్ టర్మ్ లీవ్లు, 6 ఏళ్ళు 10 ఏళ్ళు లీవ్లు పెట్టి వాళ్ళు సొంతంగా ఇతర దేశాలు వెళ్ళి సంపాదించుకోవచ్చుకోవడం, లేకపోతే అట్లాంటివన్నీ కంట్రోల్ చేసి లేకుండా చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 501 జాబ్స్ డాక్టర్స్ని తీసుకుంటున్నాం. అందరు డాక్టర్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని పెట్టి సెలక్షన్లో ఓరల్స్ ఉండేసరికి మార్కులు న్యాచురల్లీ ఒత్తిళ్ళు మార్కులు ఎక్కువ వస్తున్నాయి. ఓరల్స్ అనేది లేకోకుండా వాళ్ళ వాళ్ళ మెరిట్ ప్రకారం వాళ్ళు ఎన్నేళ్ళు అయితే పాస్ అయితే అన్నేళ్ళకి అన్ని మార్కులు, మ్యాక్సిమం 10 మార్కులు, మిగిలిన వాళ్ళ ఫైనల్ ఇయర్ మార్క్స్ ఇవన్నీ చూసుకుని ట్రాన్స్పరెంట్గా నెట్లో పెడతాం. అంటే నెట్లో పెడతాం అంటే ఏంటంటే, నెట్లో పెడతామే ట్రాన్స్పరెన్సీ. తక్కువ వచ్చినాడు సీటు వచ్చి, ఎక్కువ వచ్చినాడు రాకపోతే వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. అందుకని ఎక్కడ ఎటువంటి లోపం జరగకోకుండా ఈ డాక్టర్ రిక్రూట్మెంట్, 500 డాక్టర్లు, అందులో 472 మంది ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో డిహెచ్ కింద, అలాగే వైద్య విధాన పరిషత్లో ఒక 29 మందిని తీసుకుంది. మేము అనేది డాక్టర్లకి నాన్ ప్రాక్టీసింగ్ ఎలవెన్స్ మేము ఇవ్వటం లేదు కాబట్టి, ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ దే కెన్ హ్యావ్ ఏ ఓపీ అవుట్ పేషెంట్గా అక్కడ క్లినిక్ పెట్టి చూసుకోవచ్చు. దట్ ఈస్ వాళ్ళు మేము మ్యూచువల్లీ యాక్సెప్టెడ్ ఇది. అంతేగాని సొంతంగా నర్సింగ్ హోములు పెట్టుకుని ఆ నర్సింగ్ హోముల్లో మేము ఉంటాం, లేకపోతే వేరే నర్సింగ్ హోములకి వెళ్తానికి కూడా లేదు. అట్లా వెళ్ళిన వాళ్ళకి అట్లా మాకున్న రిపోర్టుల ప్రకారం మేము తెప్పించుకుని దాదాపు 600 మందికి ఛార్జ్ మెమోలు ఇచ్చాం. తప్పకుండా ఇది మొదటి వార్నింగ్. రాబోయే రోజుల్లో ప్రభుత్వం పేదవాడికి వైద్యం అందిస్తున్న మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాణాలను పెంచడానికి, అలాగే వైద్య సేవలు బాధ్యతాయుతంగా ఉంచడానికే తప్ప వైద్యులను ఇబ్బంది పెట్టేందుకు కాదు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పటికే క్లినికల్ డయాగ్నోస్టిక్ సేవలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రేడియాలజీకి సంబంధించిన సేవలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో శరత్చంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, విజయవాడ.